ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మొత్తం రెండు కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతిలోనే ఉండడం బహుశా ఏపీలో ఎన్నడూ చూడని రాజకీయ దృశ్యం. ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వారసుడిని నేనే అంటూ కాంగ్రెస్ హైకమాండ్ ధిక్కరించి మరీ సొంత పార్టీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏపీ సీఎం జగన్. 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని మెజారిటీతో 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిపోయారు. ఇప్పుడు వై నాట్ 175 అంటూ మరోసారి ఏపీలో పవర్ లోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బలమైన ప్రాంతీయ పార్టీకి ఆయన అధ్యక్షుడు. షర్మిల ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ పేరు. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ లో చేరితే 10 రోజుల్లోనే ఏపీ అధ్యక్షురాలు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పొయ్యాలన్నా, గత వైభవం దిశగా పార్టీని నడపాలన్నా అది షర్మిల వల్లే సాధ్యమని కాంగ్రెస్ హైకమాండ్ నమ్ముతోంది. దానికి తోడు వైఎస్ఆర్ పై అభిమానం ఉండి జగన్ తో ఇమడలేకపోతున్న వైసీపీ నాయకులకు పార్టీ నుంచి బయటకు రావడానికి ఒక మార్గంగా షర్మిల కనిపిస్తున్నారు. దాంతో మరో ఆలోచనకు తావు లేకుండా ఆమెకి పిసిసి పగ్గాలు కట్టబెట్టారు హైకమాండ్ పెద్దలు. పైగా బలమైన రెడ్డి సామాజిక వర్గం ఆమెకు అదనపు బలం. ఆ వర్గం కాంగ్రెస్ ముందు నుండి అండగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న షర్మిల తన కుమారుడి ఎంగేజ్మెంట్ అనంతరం ఏపీలో అడుగు పెట్టబోతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఆమె వర్గం అంచనా వేస్తోంది. పార్టీ పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి టీడీపీ తిరిగి నిలదొక్కుంది అంటే అది నమ్మకమైన పసుపు సైనికులు, చంద్రబాబు రాజకీయ వ్యూహాల వల్లే అంటారు అనలిస్టులు. 70 ఏళ్ల పైబడ్డ వయసులో ఇప్పటికీ ఆయనపైనే తెలుగు తమ్ముళ్ల నమ్మకాలు పెట్టుకున్నారు. సెల్ స్కామ్ లో రిమాండ్ కు వెళ్లి వచ్చిన చంద్రబాబు ప్రజల్లో వచ్చిన సానుభూతిని ఓట్ల రూపంలో మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కుమారుడు లోకేష్ ఒక ప్రక్క అండగా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోవైపు నమ్మకమైన తోడుగా ఉన్నారు. ఏపీలో ఎలా అయినా సొంతంగా బలపడాలన్న బీజేపీ ఆశలు ఎప్పుడూ దెబ్బతింటూనే ఉన్నాయి. ఏరి కోరి తెచ్చుకున్న నాయకులు పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో పురంధరేశ్వరినే పార్టీ అధ్యక్షురాలు చేశారు కమలం పార్టీ పెద్దలు. దానికి తగ్గట్టుగానే రాష్ట్రం మొత్తం తిరుగుతూ బీజేపీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆమె. ఎన్టీఆర్ వారసత్వంతో పాటు స్వతహాగా అవిన ప్రతిభా పాటవాలు ఆమె సొంతం. స్వయాన చంద్రబాబుకు వరుసకు వదిన అయిన పురంధరేశ్వరి ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన మధ్య ఎన్నికల పొత్తు ఏర్పడితే కీలక పాత్ర పోషించబోతున్నారు. ఏపీలో జనసేన కూడా కీలకంగా మారినా ఆల్రెడీ టీడీపీతో పొత్తుల్లోనే ఉంది కాబట్టి ప్రత్యేకించి చెప్పడం లేదు. కానీ మిగిలిన 4 పార్టీలు, అందులో 2 నేషనల్, 2 ప్రాంతీయ పార్టీల అధ్యక్ష పదవులు 2 కుటుంబాల చేతుల్లోనే ఉండడం 2024 ఏపీ ఎన్నికల్లో ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. For more interesting updates, do like, share and subscribe to Volga News.